రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలను బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు ఘోరంగా మోసగించాయని మేకపాటి ఆరోపించారు. గత 4 ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని మేకపాటి ప్రశ్నించారు. ఏపీపై సానుభూతి మేం కోరుకోవడం లేదన్నారు వైసీపీ ఎంపీ సుబారెడ్డి. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొదటి విడత సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. కానీ ఇన్ని రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాని నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ఈ మొత్తం కార్యక్రమాన్ని ఏ రకంగా చూస్తుంది అనేది మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సిపి లోక్సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ జరిగిన ప్రయత్నంలో మీరు కూడా 5 రోజుల పాటు సుదీర్ఘంగా నిరసన తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా అనిపించింది? మీరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సరైన విధానంలో కొనసాగుతుందంట? రాష్ట్ర ప్రజలు ఘోరంగా మోసపోయారు, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరిగింది అనేది నా భావన. దానికి కారణం, ముఖ్య కారణం బీజేపీ, అంతకంటే ఎక్కువగా చంద్రబాబు గారు అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఇక్కడ బీజేపీ ప్రభుత్వంలో ఆయన ఇద్దరు పార్టనర్ ఇద్దరు సభ్యులు ఉన్నారు, అక్కడ కూడా ఆయన క్యాబినెట్లో ఇద్దరికి స్థానం ఇచ్చారు. అంత లావాదేవీలు కొనసాగినప్పుడు 4 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితుల్లో ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నప్పుడే ఆయన నిరసన తెలిపి గట్టిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఆ రోజు పరిస్థితి, బీజేపీ పరిస్థితి బాగా ఉందనుకున్నాడు. మళ్ళా మళ్ళా కూడా పరిస్థితులు ఎట్లుంటాయని ఆలోచించి అన్ని చంద్రబాబు గారు ఎప్పుడు ఆలోచించిన రాబోయే ఎన్నికలు ఎట్లా, రాబోయే ఎన్నికలు ఎట్లా, భవిష్యత్తు మళ్ళా ఏంటి, మళ్ళా ఏంటి, ప్రజల భవిష్యత్తు కాదు, రాష్ట్ర భవిష్యత్తు కాదు. ఈ 4-5 రోజుల్లో ప్రభుత్వ పార్టీ కూడా, అధికార పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామి అయి ఉండి కూడా చాలా సీరియస్ గానే వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు. మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ధన్యవాదాల తీర్మానానికి ఆయన సవరణలు కూడా ప్రతిపాదించారు, దాంట్లో చిత్తశుద్ధి లేదంటారా? ఏమి చిత్తశుద్ధి అండి, ఇదే దరిద్ర చిత్తశుద్ధి. వీళ్ళంతా అధికారాలు కాపాడుకునేదానికి, పదవులు కాపాడుకునేదానికి రాబోయే ఎన్నికలు మళ్ళీ ఎట్లా అని చూసుకునే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు చూసిన పాపానే పోలేదు. అది నా యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయము. అందువల్ల రాష్ట్రానికి తీరం ద్రోహం చేశారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా. అందువల్ల చంద్రబాబుని ఏ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు క్షమించాలని కూడా నా అభిప్రాయం. బీజేపీని కూడా అదే పరిస్థితిలో క్షమించే పరిస్థితి లేదని కూడా నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తా ఉంది. మీరు ఈ సందర్భంలో మేం చేస్తున్న ప్రయత్నానికి కలిసి రాకుండా వైఎస్ఆర్సీపీ మా మీద విమర్శలు చేస్తూ మా నిరసనల్ని, మా ఒత్తిడిని వారు ఫిజిల్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీ మీద ఆరోపణ. అలా నిజాయితీ పరుడు అండి ఆయన. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ప్రకాశం పంతులు గారు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, అట్లా బ్రహ్మ డాక్టర్ మణిచరణ్, వీళ్ళందరితో పోల్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది ఆయనకి. ఆయన అవినీతి చేష్టాలు, ఆయన దరిద్ర చేష్టాలు, అప్రజాస్వామ్య చేష్టాలు, ఎంత దరిద్ర పనులు చేశారు. 23 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళని తీసుకోవాల్సిన, కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందని. అదే కాదు, ఎంపీలు 3 మోడీ గారితో ఏమైనా పోటీ చేస్తారండి ఈయన? మా 3 MPలు తీసుకున్నాడు, వాళ్ళని కొనుక్కోడు. ఎందుకండి ఈ దరిద్ర చేష్టాలు ఇంత అప్రజాస్వామికంగా చేస్తూ మమ్మల్ని లేదు, మేమేదో కలిసి రాలేదు ఆయనతో అని చెప్పడం ఎంతవరకు సబబు? ఏమాత్రం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే చంద్రబాబు గారు పనికిరారు. ఆయన తీరని, అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే నిజంగానే తీరని మచ్చరిచ్చాడని కూడా నా అభిప్రాయం. అందువల్ల అసలు ఈ రాష్ట్రానికి ఎక్కడ లేని ద్రోహము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తీరని అన్యాయం చేశారనేది నా భావన. మనతో పాటు మాట్లాడడానికి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సరే, 5 రోజుల ఈ ప్రయత్నంలో, మీ చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వంతో కలిసి చేస్తే ఫలితం ఉండేది, కానీ మీరు కావాలనే వైఎస్ఆర్సిపి బీజేపీని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది అనేది వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. దీనికి 5 రోజులు ఏందండి, 5 రోజులు నుంచి చేస్తుంది వాళ్ళు డ్రామాలు. మేము గత 4 సంవత్సరానికి రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలని, ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 రోజుల నుంచి మొదలుపెట్టింది వాళ్ళు. మీరు వాళ్ళని అడగాల్సింది ఆ క్వశ్చన్. మేము చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటం కంటిన్యూ అవుద్ది. బడ్జెట్ సమావేశాలు ముగింపు లోపల కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. అప్పటికీ దిగిరాకపోతే మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి సముచితంగా ఉంటుందో ఆ నిర్ణయం తీసుకునే కార్యక్రమం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ నుంచి ఇచ్చిన స్పందన సంతృప్తికరంగా ఉందంటారా? మేమేదో ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ని వర్కౌట్ చేస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పిన సమాధానం సంతృప్తిపరిచింది.
అరుణ్ జైట్లీ గారు చెప్పిన సమాధానం కేవలం వాళ్ళ భాగస్వామ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల్ని విరమింపజేయటానికి ప్రయత్నం చేశారే కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి కాదు అనేది మాకు ముందే తెలుసు. అది ఆయన నేను స్పష్టం చేయడం కూడా జరిగింది. ఆయన చెప్పిన 2 నిమిషాల సమాధానంలో కేవలం పాత పాటే పాడారు. అదిగాక అన్నిటికన్నా దారుణం అరుణ్ జైట్లీ గారు అంటారు మాకు సానుభూతి ఉంది. ఎవరికి కావాలండి సానుభూతి? సానుభూతి కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కోరుకుంటుంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా. అదేవిధంగా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, ముఖ్యంగా 4 అంశాలు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, 2019 ఏప్రిల్కి పోలవరం ప్రాజెక్టు నిర్మించి వచ్చే విధంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం. అదే కడప స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజపట్నం పోర్ట్, విశాఖపట్నానికి రైల్వే జోన్, ఈ 4 అంశాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇంక్లూడింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఈ 5 అంశాలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి సందర్భంగా బీజేపీకి వైఎస్ఆర్సీపీ దగ్గర అవుతుందన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఒకళ్ళు బీజేపీ కానీ కేంద్రంలో ఏ పార్టీ కానీ మద్దతు ఇవ్వడానికి మీరు ప్రధానంగా చూసే క్రైటీరియా ఏముండబోతుంది? మీరు చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక స్ట్రాటజిక్గా పోతున్నారు. 4 సంవత్సరాలు ఒక్క హామీ కూడా అమలు కాకపోయినా గమ్ముగా ఉండి ఇంకో సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 2014లో ఎవరికున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారండి. బీజేపీ పార్టీకి వచ్చిన 7.7% ఓటుతోటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెడమని చెప్తున్నాడు. ఆయనకు అవసరం అండి, మాకు కాదు. ఇప్పుడేంటి సినారియో మారిపోయింది. నార్త్ ఇండియాలో గుజరాత్ ఎలక్షన్ తర్వాత, రాజస్థాన్లో ఎలక్షన్ తర్వాత బీజేపీ గ్రాఫ్ కొంచెం పడిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి వాళ్ళతో బార్గెనింగ్ కెపాసిటీ చేసుకోవాలి, లేదా వాళ్ళకి వీలైతే ఇచ్చేయాలని చెప్పి మన విభజన అంశాలని వాడుకునే కార్యక్రమం చేస్తూ డ్రామా ఆడుతున్నారు. మాకు కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడాల్సిన అవసరం కానీ రాజీ పడాల్సిన అవసరం కానీ ఇప్పుడు లేదు. మాకు ఎటువంటి పొత్తుల గురించి మేము ఆలోచించుకోవట్లేదు. పొత్తులు అనేవి ఎలక్షన్లు అప్పుడు ఆలోచించుకుంటాం, ఇప్పుడు ఎలక్షన్ లేవు, సంవత్సరం తర్వాత ఎలక్షన్లు వస్తాయి. ఓపెన్ అన్నట్టయినా బీజేపీతో పొత్తుకి లేదు లేదు, మాకు అసలు ఎలక్షన్లకు ముందు ఎవరితో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదు. ఇదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ అయితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుంది, వాళ్ళ గురించి కూడా మేము ఆలోచించాం. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలక్షన్ల తర్వాత ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు మద్దతు ఇస్తామని మా పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉంటాం. వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మద్దతు తెలపాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తూనే విభజన హామీలో ఉన్న చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని చెప్తున్నారు. ఆ షరతుడే 2019 ఎన్నికల తర్వాత ఎవరితోటైనా జట్టు కడతాము, ఈలోగా మాత్రం తమ డిమాండ్లన్నీ సాధించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుందన్న అభిప్రాయాన్ని వైసీపీ ఎంపీలు చెప్తున్నారు. కెమెరామెన్ సజయ్తో ప్రదీప్, TV5 న్యూఢిల్లీ.